పునర్విభజన చట్టంలో పొందుపర్చనే ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చారని నేను అడుగుతలేం ఇవ్వండి తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మా అవసరమే లేదు ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు ఐటిఐఆర్ కారిడార్ ప్రస్తావన లేదు ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డెఫినెట్ గా చేస్తా మా ప్రణాళికలు మాకు ఉంటాయి దయా దాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడి లేదు మా సొంత ఆలోచనలు విధానాలు నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము మా హక్కును కాలు రాయడము మా పట్ల వివక్ష చూపించడము మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము ఏం ప్రతాప్ చూద్దాము అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి ఇప్పుడు మొదట మా నిరసనను మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము హమ్ లోగ్ సమజ్ రహే ప్రధానమంత్రి హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి కా బడాబాయి మరి బడాబాయి జో కుర్సీ పై బయటా ఓ బడాపన్ నహీ దికా రహా హై ఉన్కే లియే ఖాళీ కుర్సీ బసానే కే లియే ఇస్ బడ్జెట్ కు ఇస్తమాల్ కియే ఏ ఎన్డీఏ కా మత్లబ్ నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ ఆజ్ కే తారీఖ్ మే నరేంద్ర మోదీ జీ ఎన్డీఏ కా మత్లబ్ భీ ఔర్ కుచ్ కహనా చా రహా హై నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ సబ్ సారే బడ్జెట్ బీహార్ ఔర్ ఆంధ్రప్రదేశ్ కు దేకర్ కుర్సీ బచానే కే లియే ప్రధానమంత్రిజీ కోషిష్ కర్ రహా హై హర్ కిస్ తెలంగాణ కి జనతా మాఫ్ నహీ కర్తే భారతీయ జనతా పార్టీ కు ఆఠ సీట్ దియా హువా హై తెలంగాణ సే మగర్ ఏ ఆఠ ఎంపీ లోగ్ బాండెడ్ లేబర్ జైసా మోదీ కే సామనే సర్ జుకా కే జీనే కే లియే కోషిష్ కర్ రహా హై హర్ తెలంగాణ కే జనతా యే సబ్ సారే దేఖ్ రహా హై ఆంఖో కే సామనే దిఖ్ రహా హై ఇసీలియే హమ్ లోగ్ తెలంగాణ కే ఓర్ సే జో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మే జో కానూన్ బనాయా బయారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ట్రిపుల్ ఐటీ ఐఐఎం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కే బడ్జెట్ ఆర్ బాకీ కే జితనే సారే కానూన్ మే లాగూ కియే సబ్ సారే హమ్ లోగ్ మాంగ్ రహా హై యే కిసీ కా మెహర్బానీ నహీ హై యే హమారా హక్ హై పహలే సే హమ్ లోగ్ యే కహ రహే కి కేంద్రీయ సర్కార్ కో తెలంగాణ సర్కార్ నే ఏక్ రూపాయే ట్యాక్స్ కే పేమెంట్ కియే తో 43 పైసా హమ్ లోగో కో మిల్ రహా హై मगर बिहार को तो 7 रुपये मिल रहा है 1 रुपये बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को 7 रुपये मिल रहा है उत्तर प्रदेश को 6 रुपये मिल रहा है क्यों ये विवक्षा हाँ इसीलिए हमारे जो 8 लोग तेलंगाना के जन एमपी से कांग्रेस पार्टी के बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे प्रधानमंत्री महोदय को हम दिखाएंगे ये विकसित भारत नहीं है ये सबके साथ सबका विकास नहीं है कुछ लोगों के साथ विकास वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए किसी से ने किसी ने माल उठाने में लग गए या डेफिनेटली ये तेलंगाना स्टेट बजट पे अक्सर होने वाले हैं क्योंकि हम लोग ये सोचे थे कि मुसी रिवर